రైతుల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభించారు. ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. వేలాది మంది రైతులు శిక్షణ కోసం సదస్సుకు హాజరుకానున్నారు. ఇక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు చంద్రబాబు. ప్రకృతి సేద్యం పెద్ద ఇన్నోవేషన్. మొన్న ప్యారిస్ లో అదే చూపించాలి మన వాళ్ళు. ప్రపంచంలో ప్రకృతి సేద్యం పైన మనకు అవార్డు ఇచ్చారు. వేరే సబ్జెక్టుకు వేరే దేశాలకు ఇచ్చారు, కానీ మన రాష్ట్రానికి ఇచ్చిన ఏకైక అవార్డు ప్రపంచంలో మన దేశానికి ఇచ్చింది ప్రకృతి సేద్యం పైన ఇచ్చారు. దానికి పాలేకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనం నరేగాను 25 డిపార్ట్మెంట్కి అనుసంధానం చేశాం. దీనివల్ల సమర్థవంతంగా నిధులు ఖర్చు పెడుతున్నాం. డిపార్ట్మెంట్ నాలెడ్జ్ వస్తా ఉంది. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పంట మీరు తినడం, వినియోగదారులు కూడా అదే సప్లై చేయగలిగితే దీంట్లో ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, ఎంత ఆరోగ్యం బాగుపడుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి రైతు దేవుళ్ళ మీరు ఈరోజు వినియోగదారులందరూ మీ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రపంచానికి మీరిచ్చే పెద్ద గిఫ్ట్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.